shows up in the to a number of people. I do a lot of time to watch it. Some of it. But I'm a priest to share it with you. I am a way of love. Look at that again. Priest to go out. Santa watch it. Some of it. I hear to the Tampa. ಕ್ಷಣಮು ಮರುವಕ
వంతులై జగాన కీర్తి పొందెదరు భాగ్యవంతులై జగాన కీర్తి పొందెదరు అది ఏ సదా నిలిచే విధిగా పదే గెలిచే ప్రియుడు క్రీస్తు మెచ్చే అసామాన్య ప్రేమ సంఘముకై ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ వధువుపై వరుడు చూపవలసియున్న ప్రేమ ఆశలకు చేరువై ఆశములను త్రోయక ఆశలకు చేరువై ఆశములను త్రోయక యాగము అనురాగము ఇరుగుండెల నిండిన త్యాగము అనురాగము ఇరుగుండెల నిండిన పరమగీతపు పాఠంలా ప్రభుని చూపెదరు పరమగీతపు పాఠంలా ప్రభుని చూపెదరు సంఘముకై ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ వధువుపై వరుడు చూపవలసియున్న ప్రేమ సంఘముకై ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ వధువుపై వరుడు చూపవలసియున్న ప్రేమ ఈరోజు మరి ఈ సమయంలో మిగిలిన కార్యక్రమంలోకి వెళదాం. వివాహం పెళ్లి చేయటం ఎంతో సమయం పట్టదు. మూడు మళ్ళు వేయటం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మూడు మళ్ళు వేస్తే పెళ్ళి అయిపోతుంది. కానీ ఈలోపుగా ఈ కార్యక్రమం ఇలా కొద్దిసేపు, సహజంగా హైందవ వివాహాలు అయితే ఒక ముహూర్తం ఒక కార్యక్రమం పెట్టి ఆ సందర్భానికి అందరూ ఉండి ఆ కార్యక్రమం జరిగిస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా కార్యక్రమం ఎవరు ఉండరు, కూర్చుని ఉండటం అనేది ఉండదు, ఆ సమయం వరకు ఉంటారు. కానీ ఈ వివాహం వచ్చేటప్పటికి కొద్దిసేపు కూర్చుని వివాహానికి ముందుగా కొద్ది మాటలు వినటం అనేది అది ఎంతో మనకి ఆశీర్వాదకరం. దానిలో హితోక్తులు సహజంగా ప్రాముఖ్యంగా ఆ మాటలు మనకి ఎంతో దీవుని కలిగిస్తాయి. మరి ఈ సమయంలో స్థానిక పాస్టర్ గారు ఇక్కడ మోషే గారు ఎన్నో సంవత్సరాల నుంచి ధర్మాజీగూడెంలో ఉంటూ ఇక్కడికి వచ్చి సేవలు జరిగిస్తూ వారు మన మధ్యలో ఉన్న పెండ్లి కుమార్తె పాస్టర్ గారు కాబట్టి అంతా ఆయనే చూసుకోవాలి. కానీ వారు ఈ పెండ్లి కుమారుని యొక్క తల్లిగారు తల్లిదండ్రుల యొక్క అనుమతి మేరకు వారు ఏం చేశారంటే అట్లాగే కానివ్వండి అని చెప్పి గతంలో ఏలూరులో ఒక వివాహ కార్యక్రమం దైవజన్ల మోదీ చౌదరి గారు మా మామగారు మేము కలిసి చేసినప్పుడు వారు కూడా ఉన్నారు. ఇప్పుడు చూస్తే గుర్తు వచ్చింది నాకు. మళ్ళా కలుసుకోవటం చాలా సంతోషం. మరి ఈ సమయంలో కొద్ది మాటలు చెప్తారు, అమ్మాయి గురించి ఏం చెప్తారో లేకపోతే వారి అనుభవంలో నుంచి కొద్ది మాటలు వారు చెప్తారు, అబ్బాయి గురించి ఆ కుటుంబాన్ని గురించి నేను చెప్తాను, తర్వాత మోజీ చౌదరి గారు మిగిలిన వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు. ఈ వివాహ మహోత్సవానికి చేసిన ప్రతి వారికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఆ రీతిగానే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు, కింద ఆహుతులైనటువంటి దైవజనులకు, బంధువులకు, రక్త సంబంధులకు, సంఘస్థులకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామన వందనాలు తెలియజేస్తున్నాను. అనాది సంకల్పములో దేవుడు ఏర్పాటు చేసి కోనేరు వారి కుటుంబం నుంచి, ఆ రీతిగానే మందలపు వారి కుటుంబం నుంచి ఏర్పాటు చేయబడినటువంటి ఈ నవ వధూవరులు రాజేష్ గారికి అలాగే నవ్యకి శుభాభి అభినందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ధర్మాజుగుడు, గుడిపాడు, పరిసర ప్రాంతాల్లో ఉన్న క్రీస్తు ప్రభు సంఘాల నుంచి వారికి ప్రత్యేకంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా అనేక మాసాల నుంచి ఎదురు చూసాం, అంతేకాకుండా ప్రార్థన చేశాం ఈ వివాహాన్ని గురించి. మరి ఈరోజు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం, మరి ఈ రీతిగా సంతోషించడానికి ప్రభు అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ఆ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి వివాహకర్తలుగా ఉంటున్న ప్రియులు, దైవజనులు, అనేక సంఘాలని ప్రోత్సహిస్తూ అనేక మంది సువార్తికులను తయారు చేస్తూ మరి వారికి తర్బీదునిస్తూ వేల కొలది వ్యక్తులను ప్రభు కొరకు సిద్ధం చేస్తూ ఈరోజు వరకు కూడా అలు పెరగనటువంటి ఒక మంచి సువార్త యోధుగులుగా పనిచేస్తున్నటువంటి ప్రియులు, దైవజనులు, అత్యంత ప్రియులు మోజెస్ సోదరి గారికి మా సంఘాల తరపున ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది మాటలో చెప్పి నేను ముగిస్తాను, ఎక్కువ టైము తీసుకోను. వివాహం అనేటువంటిది ఈ ప్రపంచంలో అనేక విధానాల్లో ఉందన్నమాట. వారి మతాలను బట్టి, వారి ధర్మాలను బట్టి, వారి సాంప్రదాయాలను బట్టి చాలా వివాహాలు చాలా విధానాల్లో పద్ధతుల్లో జరగటం మనం చూస్తూనే ఉన్నాం. దానికి భిన్నంగా ఈ క్రైస్తవ వివాహం అనేటువంటిది జరుగుతుంది. ఇందాక ప్రియులు చెప్పినట్టు ఈ వివాహంలో ఇది పరిశుద్ధ వివాహము అని పిలువబడుతూ ఉంటుంది. ఎందుకు అనంటే ఈ వివాహాన్ని ప్రారంభంలో మొట్టమొదటిగా ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు. మొట్టమొదటి వివాహాన్ని జరిగించింది కూడా దేవుడు. ఆఖరిగా వివాహంతో ప్రారంభమైంది, వివాహంతోనే భౌతిక వివాహాన్ని దేవుడు చేశాడు, అలాగే ఆత్మ సంబంధమైన వివాహంతో పూర్తి చేయబడుతూ ఉంటుంది. కనుక ఈ వివాహం మరి క్రైస్తవ ధర్మ ప్రకారము ఈ వివాహం పరిశుద్ధ వివాహం జరగటం అనేటువంటిది చాలా సంతోషం, ఆనందం. అలాగే మరి నవ్య పెండ్లి కుమార్తె చిన్ననాటి నుంచి భక్తిగా పెరిగింది. తల్లిదండ్రులు రక్షణ పొందటం వలన, క్రీస్తు ప్రభుని అంగీకరించడం వల్ల దైవీకమైన వాతావరణంలో మరి ఆ బిడ్డలను పెంచడం జరిగింది, ఆ బిడ్డలో పెరగటం జరిగింది. అందుచేతనే ప్రార్థనాపూర్వకంగా ఈ వివాహాన్ని ఇలా జరిగించటం అనేది దేవుని ఏర్పాటు అని, ఆయన అనాది సంకల్పంలో కోనేరు వారి కుటుంబం నుంచి ఈ యొక్క రాజేష్ని మరి రక్షణ పొంది ప్రభువుని అంగీకరించి సంఘంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని ప్రార్థనాపూర్వకంగా మేము ఉన్నప్పుడు, ప్రార్థించినప్పుడు మరి ఆ బిడ్డను చూపించి మరి వారిద్దరిని ఈరోజు ఈ పరిశుద్ధ వివాహము ద్వారా జత చేయబడి ఒక కుటుంబ వ్యవస్థలోనికి వారు ప్రవేశించటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మనందరం సంతోషించాలి. ఈరోజున చాలా వివాహాలు జరుగుతున్నాయి, చాలా విధానాల్లో జరుగుతున్నాయి. అనేక మంది మరి త్వర త్వరగా వివాహం చేయాలి అనేటువంటి దృక్పథంతో వారు మరి ఆలోచించుకోకుండా మంచి చెడ్డలు చూడకుండా ఇలా జరగటం అనేటువంటిది ఈ రోజున మరల తిరిగి ఆ వివాహాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో మనందరం చూడగలుగుతున్నాం. కానీ దీని భిన్నమైన వివాహం మరి ఉభయ కుటుంబాలు అనేక సంవత్సరాల నుంచి లేక మాసాల నుంచి ప్రార్థించారు. ప్రార్థన యొక్క ఫలితము ఈ రోజున ఈ యొక్క నూతన మరి వధూవరులుగా మనం చూస్తున్నాం. రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. కనుక వారిద్దరూ వాక్యం తెలిసినటువంటి వారు, వారిద్దరూ బైబిల్ తెలిసినటువంటి వారు. చాలా వివాహాలకి వారు అటెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్స్కి స్నేహితుల యొక్క వివాహాల్లో ఆ విషయాలు కూడా వారికి అవగాహన ఉన్నాయి, వివాహాన్ని గురించిన అవగాహన ఉన్నాయి. కనుక ప్రత్యేకించి వారికి చెప్పవలసిన అవసరం లేదు. రెండు మూడు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. పెద్దలు వచ్చారు వివాహంలో. మొదటిగా వారు ఆలోచించవలసింది ఏంటంటే ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వివాహాన్ని
మాకు భార్యవర్తలుగా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేశాడు అనేటువంటిది వారు ఆలోచించాలి. ఆ నిర్ణయం వారు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఈరోజున చాలా సంతోషంగా వివాహం అంటే మన హిందూ రాయిచ్గా లేకపోతే లోకరీచ్గా చెప్తూ ఉంటారు, నూరేళ్ల పంట అనేటువంటిది చెప్తున్నారు. నిజమే, కళ్యాణం అనేటువంటిది మరి నూరేళ్ల పంట అనేది. ఈ రోజుకే ఈ సంతోషం ఉండకూడదండి. ఈ రోజుతోనే ఇంత వైభవంగా జరిగింది, ఇంత ఆనందంగా జరిగింది. ఈ సంతోషం అనేటువంటిది ఈ రోజుతో కాకుండా నిత్య కళ్యాణం, వారి జీవితకాలం అంతా కూడా ఈ రీతిగానే సంతోషంగా ఉండవలసినటువంటి అవసరత వారు గ్రహించాలన్నమాట. కనుక మూడు విషయాలు. ఒకటి ఏంటంటే వివాహాన్ని గురించి వారు ఆలోచించవలసింది ఏంటంటే యూనిటీ. యూనిటీ అంటే వారు ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎఫెసీ సంఘానికి పౌలు తెలియజేస్తూ, సంఘాన్ని గురించి తెలియజేస్తూ, యేసు ప్రభుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధం, ఆత్మ సంబంధాన్ని ఆయన తెలియజేస్తూ భార్యాభర్తలకి లేకపోతే భార్యాభర్తలకు ఏర్పరచబడేటువంటి వారికి చాలా సూచనలు వారు పౌలు గారు ఇచ్చినట్టు మనం చూడాలి. వారి జీవితంలో ముందు మొదటిది ఏంటంటే యూనిటీ, ఐక్యంగా ఉండాలి. వారిద్దరిలో ఏ విధమైనటువంటి భేదాలు, ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా మీ ఇద్దరం ఒకటే. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి ఈ వివాహం ద్వారా మేము భార్యభర్తలుగా ఏర్పరచబడ్డాం అనేటువంటి భావం వారు కలిగి ఉండాలి. యూనిటీగా ఎప్పుడు ఐక్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. కనుక మొదటి పాయింట్ ఏంటంటే యూనిటీ. రెండోది ఏంటంటే ప్యూరిటీ. పవిత్రంగా ఉండవలసిన అవసరం ఉంది. వారు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత వారు కడగబడి సంఘం అనే కుటుంబంలోనికి వారు చేర్చబడి, వారు పరిశుద్ధపరచబడి క్రీస్తునందు వారి జీవితాలు కొనసాగిస్తూ ఉంటుండగా మరి వారి జీవితంలో పరిశుద్ధతను ఎల్లప్పుడూ వారు కొనసాగించాలి. ఆదర్శమైనటువంటి జంటగా, మాదిరికరమైనటువంటి జంటగా, ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి పవిత్రులుగా వారి వైవాహిక జీవితము కొనసాగించినట్లయితే దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తూ ఉంటాడు. కనుక యూనిటీ, ప్యూరిటీ. మూడవది ఏమిటంటే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అనమాట, లేక క్రిస్టియానిటీ, స్పిరిచువాలిటీ. కనుక యూనిటీ ఉన్నప్పుడు, ప్యూరిటీ ఉన్నప్పుడు, ఎప్పుడైతే స్పిరిచువాలిటీ వారి మధ్య ఉంటుందో, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం వారు కొనసాగిస్తూ ఉంటారో, వారు ఐక్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, వారు పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, వారు పరిశుద్ధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వారు బాగా చదువుకున్నటువంటి వారు, ఒకవేళ ఒకరేమో సాఫ్ట్వేర్, ఒకరేమో డాక్టర్ గారు అన్నమాట. కానీ వారి జీవితంలో సాఫ్ట్వేర్గా ఉన్నటువంటి మరి రాజేష్ గారు ఆల్వేస్ సాఫ్ట్గా ఉండాలని, సాఫ్ట్గా ఉండాలి వారి మధ్య, వారిద్దరి మధ్య. అలాగే డాక్టర్ గారు, డాక్టర్ గారు ఎక్కువగా ఉండవలసింది ఏంటి, పేషెన్స్ అన్నమాట. వారు సాఫ్ట్గా ఉంటూ ఆమె పేషెన్స్గా ఉంటే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. ఇంగ్లాండ్ని పరిపాలించేటువంటి రాణి ఎలిజబెత్, ఎక్కువగా రాజు కంటే రాణియే ఎక్కువగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు మనందరికీ తెలుసు. ఒకరోజు ఆమె తన యొక్క విధులను ఆఫీసులో నిర్వర్తించుకుని లేటుగా ఇంటికి వచ్చిందండి. ఇంటికి వచ్చినప్పుడు అవి అంటుంది, ఇంటికి వచ్చి ఓపెన్ ద డోర్ అని అడుగుతుంది. లోన ఉన్నటువంటి భర్త హూ ఆర్ యూ అన్నాడు. ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ అన్నాడు. తలుపు తీయలేదండి. మళ్ళీ ఓపెన్ ద డోర్ అన్నాడు. హూ ఆర్ యూ అన్నాడు భర్త. ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్. తలుపు తీయలేదండి. అర్థమైంది ఆమెకి. ఓపెన్ ద డోర్, హూ ఆర్ యూ, యువర్ లవింగ్లీ వైఫ్. వెంటనే తలుపు తీశాడు. చదువు, ఉద్యోగము, అంతస్తు, స్థితి, స్థాయి, శాలరీ పక్కన పెట్టాలి, పదవులు పక్కన పెట్టాలి. వారిద్దరు క్రీస్తులు, దేవుని పిల్లలు. క్రీస్తు ఏర్పాటు చేసిన బంధం, వైవాహిక బంధం, నూరేళ్ల పంట దేవుడు ఏర్పాటు చేసి ఆ భావంతో, ఆ ఆలోచనతో వారిద్దరి మధ్య అండర్స్టాండింగ్, అందుకని పౌలు అంటాడు భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. వివాహ వ్యవస్థ దీని మీదే కన్స్ట్రక్ట్ చేయబడింది. ఇలా ఉన్నట్లయితే వారిద్దరి మధ్య అనుబంధము, అనురాగము,
ఆప్యాయతలు ఇవన్నీ ఉంటూ యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా వారి బంధం పటిష్టంగా ఉంటూ సంతోషంగా ఆనందంగా వారు కొనసాగటానికి అవకాశం ఉంటుంది. కనుక రాజేష్ అలాగే నవ్య భక్తి కలిగిన బిడ్డలు, వాక్యం తెలిసిన బిడ్డలు కనుక వారు వైవాహిక జీవితంలో క్రీస్తుని ముందు పెట్టుకుని లేఖనాలు పఠిస్తూ ప్రభుకి నమ్మకమైన పిల్లలుగా వారి జీవితంలో ఆనందంగా ఉభయ కుటుంబాలని ఉభయ తల్లిదండ్రులను సొంత తల్లిదండ్రులుగా భావించి వారు సంతోషంగా ముందుకు సాగాలని ఈ వివాహ పరిశుద్ధ వివాహం ద్వారా కొద్ది నిమిషాల్లో వారు భార్యాభర్తలుగా ఏర్పరచబడుతున్నారు. కనుక దేవుడు ఆ రీతికి కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని అభినందిస్తూ ఈ మాటలో ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రియులకి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మన అవకాశం ఇది, ఎందుకంటే మనందరం కలిసి ఈ వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం. మరి విన్నారుగా, ఐక్యత, ప్రేమలు, ఆప్యాయతలు ఎంతగా ఉంటాయో అంతగా వైవాహిక జీవితం ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతుంది. అందరూ మందలపు వారు, అలాగే కోనేరు వారు మరి మౌనంగానే ఉన్నారు, ఇంకా కొంచెం మౌనం పాటించవచ్చు. ఇప్పటికే మీరు చాలా చక్కగా వింటున్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషం. నిజంగా అసలు వివాహం ఎప్పుడు పుట్టిందంటారు, ఎవరు కనిపెట్టుంటారు, ఎక్కడ డిస్కవరీ, ప్రతిదానికి ఒక దేశాన్ని కనిపెట్టారని, ఒక వస్తువుని కనిపెట్టారని, ఇవన్నీ మనం ఎవరు కనిపెట్టారో, ఎవరు ఇవన్నీ ఏర్పాటు చేశారో మనం తెలుసుకుంటాం. కానీ వివాహాన్ని కనిపెట్టింది ఎవరో, అసలు ఎవరికి వచ్చింది ఈ ఆలోచన అనేది ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీరు వైవాహిక జీవితంలో భార్యాభర్తలుగా పిల్లలు కుటుంబంతో హ్యాపీగా గడుపుతున్నప్పుడు మీకు రావాలి ఈ ఆలోచన. అసలు ఇంత గొప్ప ఈ వ్యవస్థను, ఈ కుటుంబ వ్యవస్థను ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు ఆలోచన చేస్తుంటే అది సాక్షాత్తు దేవాది దేవునికే కలిగింది. మనకు తల్లిదండ్రులైన మనకు పిల్లలను పెంచిన తర్వాత వివాహం చేయాలనే ఎంత ఆతృత, ఎంత ఆశ మనకుంటుందో, అట్లాగే దేవుడు కూడా ఏం చేశాడంటే ఈ గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి అవకాశం ఇచ్చి ఓ పురుషుడిగా పుట్టే అవకాశం, అలాగే ఆ తన యొక్క ఆత్మను, దేవుని యొక్క స్వరూపాన్ని మొదటి పురుషునికి దేవుడు ఇవ్వటం, తన పోలిక చొప్పున చేయటం, తర్వాత దేవుడు తన ఆత్మను ఇవ్వటం, శరీర ప్రాణ ఆత్మల కలయికతో దేవుడు మనల్ని సృజించటం, ఇవన్నీ దీనిలో ప్రాముఖ్యంగా చూస్తే తన యొక్క ఇమేజ్ని, తన యొక్క స్వరూపాన్ని, తన స్వభావాన్ని మానవులైన మనకిచ్చాడు. చెట్టుకి, పుట్టకు, లేకపోతే ఈ జీవకోటి ప్రాణకోటికి దేనికి ఇవ్వాల, మనకిచ్చి దేవుడు మరింత మనలను విలువైన వాళ్ళగా చేశాడు. దేవుని ఆత్మ మనలో లేకపోతే, దేవుని స్వభావం మనలో లేకపోతే మీకు ఏమన్నాలో మీకు తెలుసుగా, ఓ జంతువుగానో, ఓ పక్షిగానో, ఓ జీవకోటిగానో మనల్ని కూడా కట్టేసేవారు. కానీ మనకి అలా కాదు, చాలా విలువ, మానవులైనటువంటి మనకు ఎంతో విలువలను తీసుకొచ్చాడు దేవుడు తన రూపాన్నించి. తర్వాత రెండవది ఆపర్చునిటీ ఇచ్చాడు ఆ పోలికలో, ఒక పురుషునిగా స్త్రీగా పుట్టడానికి. రెండవది దేవుడిచ్చింది ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, అంటే బాధ్యతలు పెట్టాడు. ఆ బాధ్యతలు ఏమిటంటే ఈరోజు నుంచి బాధ్యతలోకి వెళుతున్నారు. ఇప్పటి వరకు మీరు తల్లిదండ్రుల దగ్గర పెరిగినటువంటి మీరిద్దరూ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఆపర్చునిటీస్ ఆల్వేస్ లీడ్స్ టు ద రెస్పాన్సిబిలిటీస్. ఆ బాధ్యతలో దేవుడు ఆదాముకు మొదటి బాధ్యత ఏమి అప్పగించాడంటే ఏదైనా తోటను ఏలమని, దాన్ని పరిపాలన చేయమని. అది ఏమీ చిన్న చిన్న చితక తోట కాదు, చాలా పెద్దది. అటువంటి తోటలో జంతువులు, పక్షులు, అనేకమైనటువంటి జీవకోటిని ఆయన సృజించి వాటన్నిటికీ పేర్లు పెట్టమన్నాడు. అప్పుడు వాటన్నిటికీ పేర్లు పెట్టాడు, దేవుడు చాలా సంతోషపడిపోయాడు. ముందు అవకాశం ఇచ్చాడు, తర్వాత రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే ఈ రెండు ఇచ్చిన తర్వాత దేవునికి ముందే ఆలోచన ఉంది, స్త్రీనిగాను పురుషునిగాను చేయాలని దేవుడు ముందే ఆలోచించాడు. కాబట్టి అవకాశం ఇచ్చాను, బాధ్యత ఇచ్చాను, ఈ మానవుడు సరిపోతాడులే అని చెప్పి అనుకోకుండా ఆ మానవునికి సాటి అయిన సహాయాన్ని చేయాలి మరలా అని గాఢ నిద్ర కలగజేసి ఆ ప్రక్కలోంచి ఎముకని తీసి ఒక సుందరమైన రూపాన్ని చేసి అవ్వను చేశాడు. మరి రాజేష్ ఎప్పుడు గాఢ నిద్రపోయాడో మనకు తెలియదు,
ఆయన గాఢ నిద్ర పోయినప్పుడు ప్రక్కలోంచి ఎముకను తీసి అదిగో ప్రక్కనే ఇప్పుడు ఉన్నటువంటి నవ్య ఎంతో ముందుగానే దేవుని ఏర్పాటులో భాగముగా. అందుకే అంటారు కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. పరలోకంలో దేవుని నిర్ణయాలు జరుగుతాయి, వాటిని భూలోకంలో కొనసాగించాలి. ఎవరైతే ఆ నిర్ణయాలను, దైవ నిర్ణయాలను, దైవ చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం. అసలు మాట వింటే మన మన పిల్లలు మన మాట వింటే మనం ఎంత ముచ్చటపడిపోతాం, వాళ్ళని ఎంత అగ్గు చేసుకుంటాం, ఎంత ఇదైపోతాం. మాట వినకపోతే ఏమవుతుంది? అది పెయినే. మాట వినకపోతే, తిరగబడితే, అర్థం చేసుకోకపోతే, పిల్లల తల్లిదండ్రుల మీద తిరగబడటం, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోకపోవటం, ఇవన్నీ జరిగినాయి అంటే సమస్య వచ్చి పడుతుంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఆ రూపము, ఒక రూపాన్ని చేసి ఎముకను, అందుకే మట్టిలోంచి మనిషి వస్తే ఎముకలోంచి స్త్రీ వచ్చిందన్నమాట. దైవజనులు మోజీ చౌదరి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మావయ్య గారు ఏమనంటే, పురుషుడేమో మట్టి సరుకు, స్త్రీలోమో గట్టి సరుకు అని. నిజమే, రైట్. అయితే ఇక్కడ మూడవది ఏమిటంటే నేను చెప్పాలనుకుంది, ఆపర్చునిటీ, రెస్పాన్సిబిలిటీ, రిలేషన్షిప్స్. సత్సంబంధాలు, బంధాలు ఏర్పడాలంటే అదిగో ఏం చేయాలి? ఒక స్త్రీని చేశాడు, ఒక పురుషుని చేశాడు, స్త్రీని చేశాడు, అలా వాళ్ళిద్దరిని ఏకాంగులంగా లేతే వాళ్ళిద్దరిని అలా ఉంచలే. ఇప్పుడు దేవునికి వచ్చినటువంటి గొప్ప ఆలోచనతో ఆ రిలేషన్షిప్స్ అనేవి, సంబంధాలు, బంధాలు, బాంధవ్యాలు అనేవి కొనసాగాలంటే వివాహం జరగాలి. అంతే, ఆ వ్యవస్థను తీసుకొచ్చేశాడు. నిజంగా మన అందరం ఎన్ని కుటుంబాలు, ఎన్ని వర్గాలు, ఎన్ని వంశాలు, ఎన్ని గోత్రాలు, ఎంతమందో మన అందరం, కానీ రెండు కుటుంబాలు బియ్యం అందుకోవటం. గతంలో ఈ కోనేరు వారు పెద్ద కుమారుడు మహేష్ మాదలవారితో మరి బియ్యం అందుకోవటం, పెద్ద కుమారుడు వివాహం మరి జరగటం, మళ్ళీ ఈ రోజునేమో మందలపు వారితో బియ్యం అందుకోవటం. ఇదిగో చూసారు, ఇదంతా దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఫ్యామిలీస్ ఎక్స్టెన్షన్ అవటానికి, బంధాలు బాంధవ్యాలు పెరగటం కోసం దేవుడు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. అంచేత వాటిని మనం కాపాడుకుంటూ దేవునికి ప్రథమ స్థానం ఇస్తూ ముందుకు సాగాలని నేను మనవి చేస్తున్నాను. తల్లి, తండ్రి, భార్య, భర్త, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు అనే బంధాలతో దేవుడు ఏం చేశాడంటే మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. అలా అయితేనే మనం బ్రతుకుతాం. లేకపోతే చాలామంది జీవితంలో ఏమి గురు గమ్యం లేకుండా ఉండేవారు. అయితే దేవుణ్ణి తెలుసుకుంటే అవి ఇబ్బంది వచ్చినా, బంధాలు బాంధవ్యాలు తెగిపోయినా, సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేవునితో సత్సంబంధం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ క్రిస్మస్ సీజన్లో నేను ఒక మాట చెప్తున్నాను, మూడు మాటలు. అదేమిటంటే పీస్ విత్ గాడ్, దేవునితో సమాధానం మనిషి ఎప్పుడు కలిగి ఉండాలి. అండ్ పీస్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్, మనలో మనకు నెమ్మది ఉండాలి, మనలో మనకు కూడా నెమ్మది కలగాలి. అంటే కుటుంబంలో, భార్యాభర్తల మధ్యలో, పిల్లల మధ్యలో. అండ్ పీస్ విత్ అదర్స్, ఇతరులతో కూడా మనం ఎలా ఉండాలి? సమాధానంతో ఉండాలని. అందుకని బంధాలు బాంధవ్యాలతో ముడిపెట్టాడు. అమ్మ కడుపులోంచి పేగు బంధంతో పుడతాం, నాన్న ప్రేమ బంధంతో పెరుగుతాం, ఆ తర్వాత తోబుట్టువులు వస్తారు, రక్త బంధాలు వచ్చేస్తాయి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ, ఆ తర్వాత గురువులు వస్తారు, గురు శిష్యుల అనుబంధాలు ఏర్పడతాయి, ఆ తర్వాత స్నేహితులు వస్తారు, స్నేహ బంధాలు ఏర్పడతాయి. ఈలోపుగా బంధాలన్నీ జరుగుతుండగానే అసలైన బంధం వచ్చేస్తుంది, వివాహ బంధం. ఇక వివాహ బంధం వచ్చిందంటే అదొక మరొక అద్భుతమైనటువంటి ప్రపంచం. దేవుడు ఆ వ్యవస్థను అలా ఏర్పాటు చేసి ఈ బంధాలతో ముడిపెట్టాడు. మళ్ళీ పిల్లలు వివాహమైన తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో మమకార బంధం పెరుగుతుంది. ఇవన్నీ బంధాలే. ఏ వయసుగా బంధాన్ని దేవుడు పెట్టాడు? ఆ మాటకు వస్తే తాతలు అయిపోతాం మనం. నేను తాత అయిపోయాను. అమ్మమ్మ, నాయనమ్మలు, తాతలు, ముత్తాతలు, మాకు కూడా మనవడు పుట్టగానే అప్పుడు అనిపించింది, ఈ బంధాన్ని ఏమంటారబ్బా అని చెప్పి నాకు అర్థమయ్యేది కాదు. చాలామంది మాకు మనవడు, మాకు మనవరాలు అంటుంటే ఈవేళ్ళకే మనవడు మనవరాలు ఉన్నట్టుగా చెప్తున్నారు, ఏమిటా అని అనుకున్నాను. నాకు మనవడు పుడితేనే కానీ అర్థం కాలేదు అసలు విషయం, నా వరకు వస్తేనే కాదు. అప్పుడు అర్థమైంది ఈ తాత మనవాళ్ళ బంధం ఆత్మీయ బంధం అని. నన్ను అసలు వదిలిపెట్టాడు, తాత అంటూ ఉంటాడు. అసలు దేవుడు మనల్ని ఏం చేశాడంటే ఏ వయసుకు
ఆ బంధాన్ని పెట్టాడు. దాన్ని మెచ్యూరిటీ, ఏ వయసుకు తగినటువంటి ఆ పరిపక్వత, ఆ మెచ్యూరిటీలోకి మనం ఎదుగుతూ ఉండాలి. కలుపుకుంటూ ఎదుగుతూ ఆ బంధాలను కాపాడుకుంటూ దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఎప్పుడైతే ముందుకు సాగుతారో ఆ ప్రేమ బంధం మిమ్మల్ని జీవితాంతం నడిపిస్తుంది. ఆ ప్రేమ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. ప్రేమలో అసలైనటువంటి ప్రేమ అగాపే ప్రేమ, దేవుని ప్రేమ. ఈ ప్రేమలో ద్వేషం ఉండదు, దోషం ఉండదు, పక్షపాతం ఉండదు, నిష్పక్షపాతమైనది, ఓర్చుకునేది, ఓర్పు వహించేది ఈ ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ శాశ్వతం మాత్రం కాదు, దేవుని యొక్క ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ఆ ప్రేమను చూపించడానికి యేసుక్రీస్తు నరావతారుడై ఈ లోకానికి వచ్చి మానవులకు తన ప్రేమను చూపించి మనల్ని ఎంతగానో దీవించాడు, రక్షించాడు. ఈరోజు ఆ ప్రేమను మీరు అందరూ తెలుసుకోవాలని, ఆ దేవుని ప్రేమను మీరు ఎరిగి ఉండాలని, మీ కుటుంబాల్లో ప్రేమను మరింతగా పెంచుకోవాలని నేను ఆశిస్తూ మరి మిగిలిన సమయాన్ని దైవదాసులకి ఇద్దాం. వారు మిగిలిన కార్యక్రమాన్ని జరిపిస్తారు, వివాహ కార్యక్రమం, అలాగే సందేశం ఇస్తూ. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. నీ కదే నన్నే తాకగా, నా మదే నిన్నే కోరగా, నా ఊరే నీవైయుండగా, నీ దరే నే చేరనుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని, ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది, మరువను యేసయ్యా. వచ్చిన మీరు అందరూ ఎంత గొప్ప పని చేశారో, మీరంతా లేకపోతే ఈరోజు ఈ పెళ్లి ప్రాంగణం ఎంత బోసిపోయి ఉండేదో, మీరంతా వచ్చి ఎంత వన్నీ ఎంత శోభ తెచ్చారో. అందుకని బంధు బలగం అన్నారు, బంధువుల్లో ఉన్న బలం బలగం చాలా గొప్పది కదా. కాకపోతే మీరు వచ్చారు చాలా బాగుంది, కానీ ఏంటో చాలా మాట్లాడుతున్నారు. మనం ఒక శుభకార్యానికి వచ్చామని స్పృహ కూడా చాలామందిలో ఉండదు. కొన్ని వందల, దాదాపు 1400-1500 పెళ్ళిళ్ళు చేసి నేను దైవదాసులు విశ్వప్రసాద్ గారు కలిసి పెళ్ళిళ్ళు ఎక్కువ మాట్లాడేది ఎవరో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. గట్సరికి అని అన్నారే మా విశ్వప్రసాద్ గారు, బోన్లో నుంచి తీసిన స్త్రీని గట్సరికి అని నేను ఎప్పుడు అంటాను. అబలా అనడం రైట్ కాదంటాను నేను, కానీ ఎక్కువ పెళ్ళిళ్ళు మాట్లాడి గోలగోల చేసేదంతా స్త్రీమూర్తులే, ఎందుకో నాకు తెలియదు. నేను కారణం చెప్పగలగాని బాగోదు. అంచేత సోదరీమణులైన మీరు బంధువులుగా కలుసుకున్నప్పుడు ఎంతో మాట్లాడుకుంటాం, అది బయట మాట్లాడుకోవాలి, కానీ మళ్ళీ రమ్మంటే రాదు కదా. ఈ పెళ్లి రోజు పెళ్ళికి వచ్చి గోల చేయడానికి మనం రాలేదు కదా. కాస్త శుభకార్యం జరుగుతుందన్న స్పృహ
మీలో చాలామంది వివాహితులు ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, కాపురాలు చేస్తున్నారు, కానీ పెళ్లి యొక్క అర్థం ఎంతమందికి పూర్ణంగా తెలుసు అనేది నాకు పెద్ద ప్రశ్నే. అంటే దయచేసి కొంతమంది మాటలు కట్టడం కష్టం. నేను ఇక్కడ చెప్తానే ఉన్నాను, అక్కడ అదిగో ఆడపడుచులు ఎవరో చూడండి ఎంత సందడి చేస్తున్నారు. ఆ ప్రక్కన ఉన్న వారు ఎవరైనా చెప్తే బాగుంటుందేమో. పోతే వధువులు రాజేష్ నవ్య మీ కొరకే ఈ మాటలన్నీ దైవదాసులు ఇద్దరు చెప్పినా నేను చెప్పినా ఇవి మా మాటలు కాదు బాబు, దేవుని మాటలు. పరిశుద్ధ గ్రంథమైన మీ చేతిలో నా పరిశుద్ధ గ్రంథమైన బైబిలే మా మాటలన్నిటికీ మూలం, మేము కాదు. పనిచేసే పని వాళ్ళు అనుకుంటాను, దయచేసి వాళ్ళకు కొంచెం నెమ్మదిగా మాట్లాడుకోమని చెప్తే బాగుంటుంది కదా. అక్కడ ఎవరైనా చెప్పొచ్చు కదండి, అక్కడ ఎవరైనా సోదరీమణులు కానీ ఎవరైనా ఉంటే ఆ పని వాళ్ళని కాస్త నెమ్మదిగా మాట్లాడుకోమని చెప్పగలిగిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ? అంత గట్టిగా మాట్లాడుకోవాలా? రెండు సంగతులు చెప్తాను బాబు. అమ్మా నవ్య, ఇప్పటికే దైవదాసులు చెప్పారు 12 అయ్యింది, ఇంకో గంట సేపు జరపచ్చు, చూద్దాం ఎంత త్వరగా ముగించగలమో ఎంత లేటుగా ముగించగలమో. ఇప్పటికే చాలా లేట్ అయింది, అయినా 12 పెద్ద టైమేం కాదు. దేవుడు మనుషుల్ని ఎందుకు చేశాడంటే, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంటే కానీ ఆ ప్రేమ తన సార్థకతను నిలుపుకోలేదు, మనగడను కొనసాగించుకోలేదు కదా. లవ్ కెనాట్ ఎగ్జిస్ట్ ఫర్ ఇట్ సెల్ఫ్ నాట్ బై ఇట్ సెల్ఫ్, ఇట్ మస్ట్ హ్యావ్ ఎన్ ఆబ్జెక్ట్. అన్లెస్ దేర్ ఇస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్, లవ్ లూజెస్ ఇట్స్ మీనింగ్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కదా. ప్రేమస్వరూపి అయిన దేవుడు సృష్టి జాలమంతని సకల విశ్వాన్ని సృష్టించాడు. ఎన్ని వృక్షాలు, ఎన్ని ఫల పుష్పాదులు, ఎన్ని జంతువులు, ఎన్ని పక్షులు, ఎంత అండర్ వరల్డ్లో ఉన్నటువంటి జలచరాలు, ఇదంతా చూస్తుంటే మతిపోతుంది. అయినా దేవుడికి ప్రేమ యొక్క ఆబ్జెక్టు పరిపూర్ణం కాలేదు. అందుకని తన రూపంలో ఒక మనిషిని చేద్దామని మట్టిని తీసి మనిషిని చేశాడు. ఆ భాగం అంతా విన్నారు కదా మీరు ఇప్పటికీ. తన ఊపిరిని ఆ మట్టి బొమ్మ యొక్క ముక్కు గొడవలోంచి ఊదాడు, వాడు జీవించి ప్రాణి అయ్యాడు, ఆదామని పేరు పెట్టాడు. ఆ తర్వాత అతడు రోజు చల్లపూట వచ్చి, చల్లపూట అంటే ఉదయం సాయంత్రం, దేవుడు వచ్చి ఆ మట్టి మనిషితో ఆదాముతో సహవాసం చేసేవాడు. ఎందుకో తెలుసా? తన ప్రేమనంతటినీ తన ప్రణాళిక అంతటినీ అతనికి వెల్లడి చేసేవాడు. అద్భుతం కదా. దేవుడు మనుషుడితో ఇంతగా సహవాసం చేయాలని కోరుకోవడానికి గల కారణం ఏమిటో అంటే ప్రేమ. లవ్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ గాడ్ వాంటింగ్ ద ఫెలోషిప్ ఆఫ్ మ్యాన్. తాను సృష్టించిన మనిషితో సహవాసం చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఇతని ప్రేమకు కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంటే బాగుంటుందని తాను ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం అతని ప్రకట ఎముకల్లో ఒక ఎముకను తీసి స్త్రీ రూపాన్ని చేశాడు. ఆ స్త్రీ రూపాన్ని చేసినప్పుడు ఆదాంబాబు గాఢనిద్రలోంచి లేచి అమ్మ నవ్య పాట ఎత్తుకున్నాడు. రాగాలు లేవు, స్వరాలు లేవు, సంగీతకారులు లేరు, ఈ డప్పులు డోళ్ళు ఇవన్నీ లేవు. అయినా కానీ ఏ రాగంలో పాడాడో కానీ పాట ఎత్తుకున్నాడు. అందమైన రూపాన్ని చూస్తే పాట రాకుండా ఉంటుందా? ఇక్కడ కూర్చుంటే చాలామంది పురుష పుంగవులైన పెద్దలు ఉన్నారే, అందమైన అమ్మాయిని కనపడితే కళ్ళు మూసుకుని కానీ తల దిప్పుకుని కానీ మనం ఎవరన్నా ఎన్నడన్నా వెళ్ళిపోయామా? అలాగే నిశ్చేష్టులమై ఆశ్చర్యచకితులమై చూస్తూ వచ్చాం కదా. ఎందుకంటే ఆ అందంలో దేవుని యొక్క అద్భుతమైన సృజనాత్మకత ఉంది. గాడ్ హ్యాస్ యూజ్డ్ ఆల్ ద క్రియేటివిటీ టు క్రియేట్ మ్యాన్ యాజ్ వెల్ యాజ్ ఉమెన్. అయితే ఆ అందాన్ని చూసేటప్పుడు ఏ ఉద్దేశంతో చూస్తున్నామనేది
మంచి చెట్లు నిర్ణయిస్తుంది కదా. ఆ తర్వాత పిల్లలు పుట్టించే ప్రొడక్టివ్ కెపాసిటీని ఇచ్చాడు. రకరకాల బంధాలను గురించి దైవదాసులు చెప్పగా విన్నాము. ప్రేమ పవిత్రమైంది బాబు, అది అనంతమైనదమ్మా, అపరిమితమైంది, అద్వితీయమైనది, అద్భుతమైనది, అజేయమైనది, ఆర్పజాలని ఒక మహాజ్వాల వంటిది. వెనకడిగా ఎవరో ఒక ఆయనకి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరా అండి, మీ తరఫు వాళ్ళు ఎవరును కంట్రోల్ చేయలేరా, వెళ్ళి ఎవరు కూడా చెప్పను కూడా చెప్పడం చేయ, మీరే వెళ్ళాలమ్మా అక్కడ ఉన్న మీ వాళ్ళు ఎవరు చేయలేరా, ఆ చేసే గోలంతా వర్కర్స్ కొంతనను మా వచ్చిన అతిథులు కొంత చేస్తున్నారు. ఏంటో ఏం చేస్తున్నామో మనం నాకే తెలియదు. వెనకడికి ఎవరో ఒక ఆయనకి భూలోకంలో ఉన్న మనుషులందరినీ కవులుగా మార్చేద్దాం అనుకున్నాడంట, మార్చేశాడంట. మరి కవులు ఉంటే కళాలు ఉండాలిగా, భూలోకంలో గడ్డిపోతలు అన్నింటినీ కళాలుగా మార్చేశాడంట. కవులు కళాలు ఉంటే సిరాలు ఉండాలిగా, సముద్ర నదీ జలాలన్నింటినీ సిరాలుగా మార్చేసి కళాల్లో పోశాడట. కవులు కళాలు సిరాలు ఉంటే కాగితాలు కావాలి కదా, ఆకాశ వీధిని ఏ ఫోర్ సైజులో పావుటావు అరటావు సైజులో తుంపులు చింపులు చేసి కవులు గారికి ఇచ్చాడట. రాయడానికి టాపిక్ ఏంటి సార్ అన్నారట వాళ్ళు, ప్రేమను గుర్చి రాయమన్నారట. వాళ్ళందరూ రాసి రాసి కాగితాలు అరిగిపోయి పెన్నులు అరిగిపోయి సిరాలు అయిపోయినా రాయడానికి ఇంకా మిగిలి ఉందంటాడు ఒక మహాజ్ఞాని. ప్రేమ అనంతమైనదమ్మా, అపారమైనది బాబు రాజేష్. బోత్ ఆఫ్ యు ఆర్ నౌ ఎంటరింగ్ ఇంటూ ఎ న్యూ ఫేస్ ఇన్ రిలేషన్షిప్స్. యు ఆల్రెడీ హ్యావ్ సమ్ రిలేషన్షిప్స్, పేరెంటల్ రిలేషన్షిప్స్, సిబ్లింగ్స్ రిలేషన్షిప్ విత్ సిబ్లింగ్స్ అన్నదమ్ములక్క చెల్లెళ్ళు, అండ్ దెన్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, డిఫరెంట్ డిస్టెంట్ రిలేటివ్స్, ఎన్నో బంధాల యొక్క ఫేసెస్ని మీరు అనుభవించారు. బట్ దిస్ ఇస్ ఎ న్యూ ఫేస్ దట్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్, అండ్ దిస్ ఇస్ ఎన్ అమేజింగ్ ఆసమ్ ఫేస్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఈ బంధం యొక్క విలువను దేవుడు ఆదిలో పెట్టాడు. దైవదాసులు ఇప్పటికే చెప్పారు కదా, మొదట మత్తుమంది ఇచ్చిన డాక్టరు దేవుడే, సైన్స్ పుట్టు పూర్వోత్తరాలు లేనప్పుడు. బిఫోర్ సైన్స్ హెస్ ఎవర్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, గాడ్ వాజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ యానస్థిషియాలజిస్ట్, అండ్ దెన్ హీ వాజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ సర్జన్ హూ డిడ్ ద సర్జరీ టు పుల్ వన్ ఆఫ్ ద రిబ్స్ అండ్ ఫిల్డ్ ఇట్ విత్ ఫ్లెష్. ఆ తర్వాత హీ వాజ్ ద ఫస్ట్ కన్యాదానం చేసిన తండ్రి అయిన దేవుడు తన కుమార్తెను తీసుకుని వెళ్ళి తన కుమారుడికి కన్యాదానం చేశాడు. మొదటి పెళ్లి చేసిన పురోహితుడు కూడా మహాదేవుడే. దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమైనదో. అంచేత మీ మధ్యలో ఉన్న బంధం ప్రేమ బంధంగానే ఉండాలి. మూడు ముళ్ళు అంటారే, మన దేశంలో మూడు ముళ్ళ తాడు ఉంది, పసుపు తాడు, దానికి ఎంతో విలువనిస్తారు. దాని విలువే, దాన్ని మనమేం తగ్గించనక్కర్లేదు. కానీ ఆ మూడు ముళ్ళు ఎందుకు వేస్తున్నామో తెలియకుండా కొన్ని కోట్ల మంది ముళ్ళు వేస్తున్నారు. ముళ్ళు మూడు కాదు, అర్థం తెలియకుండా వేసే ముళ్ళు మూడు కదా, 33 వేసిన శుద్ధ దండగా. ఆ మూడు ముళ్ళు బంధాన్ని గురించి పరిశుద్ధ బైబిల్లో దేవుడు చెప్పాడు. మొదటి ముడి, రాజేష్ నీ ప్రేమ నవ్యత ముడిపడాలి, దట్స్ నంబర్ వన్ నాట్. అమ్మ నవ్య నీ ప్రేమ రాజేష్ బాబుతో ముడిపడాలి, నాట్ నంబర్ టూ. నాట్ నంబర్ త్రీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాట్. అదే మూడో ముడి, ప్రేమ స్వరూపి. ప్రేమకు మకిలి పట్టించాం మానవ జాతిమైన మనం, ప్రేమను కలుషితం చేశాం. కలుషితం చేసిన ఈ ప్రేమను మరల తిరిగి పునర్నిర్వచనం చెప్పడానికని, చేయడానికని ప్రేమ యొక్క పవిత్రతను బోధల్లో చెప్పాడు. యేసుక్రీస్తు అనే పేరుతో ఈ దేవుడు భూలోకపు నడిబడిని ఉద్భవించి చెప్పడమే కదా తన బోధల్లో. తన క్రియ ద్వారా మహాయజ్ఞం చేశాడు, బాధాకరమైన పెయిన్ఫుల్ క్రాస్ అండ్ గ్లోరియస్ రిజరెక్షన్, వాటి ద్వారా మహాయజ్ఞం చేసిన మహాదేవుడు క్రీస్తు ప్రభు ప్రేమ యొక్క నిర్వచనాన్ని మళ్ళా మానవ జాతికి చెప్పాడు, చూపాడు. గాంధీ గారు అన్నారు, బ్యారిస్టర్ చదవడానికి ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు గొప్ప రిలీజియస్ స్ట్రగుల్ కదా ఆయన ఎదుర్కొంది, మన వాళ్ళు అంటారు స్పిరిచువల్ స్ట్రగుల్ని ఎదుర్కొన్నారు. ఏమిటి క్రైస్తవ ఏంటి
ఇంతగా వ్యాపించడం ఏమిటి అని. ఆయన బైబిల్ చదివి చివరికి ఆయన అన్నారు, జీసస్ క్రైస్ట్ హెస్ హీ సెడ్ వాట్ హీ డిడ్ అండ్ హీ డిడ్ వాట్ హీ సెడ్. చెప్పింది చేసి చూపించాడు, చేసింది చెప్పి వినిపించాడు. దట్స్ ద మిరకల్ ఆఫ్ ద లైఫ్ అండ్ డెత్ అండ్ రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ తర్వాత ఆ క్రీస్తు ప్రేమతో మీ ఇరువురి ప్రేమ ముడులు పడితే మీ ఇరువురి ప్రేమ ముడులు ఉన్నాయే, నాట్ నెంబర్ వన్, నాట్ నెంబర్ టూకి విలువ తెచ్చేది ఆ ముడి. వింటున్నావమ్మా, వింటున్నావు బాబు, ఆ ముడికి అత్యంత ప్రాధాన్యత ఉండాలి. ఎన్నో మాటలు చెప్పగలను, చెప్పాలని ఉన్నా సమయం కొద్దీ కొంచెం సంక్షిప్తం చేయాలని. పోతే బంధాలు ప్రేమతో కూడినవై ఉంటేనే వాటికి అర్థం, అందం, ఆశీర్వాదం ఇనుబడిస్తాయి. బంధాలు కాపాడుకోవడానికి నాలుగు షరతులు ఖచ్చితంగా పాటించాలని నేను ఎప్పుడు చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఇన్ ఆర్డర్ టు కీప్ యువర్ రిలేషన్షిప్, మ్యారిటల్ రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ, యూ మస్ట్ కీప్ దోస్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అలైవ్ అండ్ యాక్టివ్. నెంబర్ వన్, మ్యూచువల్ ట్రస్ట్, పరస్పరం నమ్మకం ఉండాలి. లవ్ ఈజ్ ఫ్రీ బట్ ట్రస్ట్ ఈజ్ కాస్ట్లీ బాబు. అమ్మా, ఈ అబ్బాయి తన ట్రస్ట్ వర్దినెస్ యొక్క ప్రింట్అవుట్ ఏమన్నా తీసి ఇచ్చాడు. జీవితం పలుపాట్లు తథ్యం ఎప్పుడు సర్దుబాటు చేసుకునే దూరం లేకపోతే అడ్జస్ట్మెంట్ అనేది ఎప్పుడూ ఉండాలండి. పరిసరాలతో అడ్జస్ట్ చేసుకోవాలి, పరులతో అడ్జస్ట్ చేసుకోవాలి, ఒకరితో ఒకరు మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్కోసారి బాబు, అమ్మా, మా మగాళ్ళలో ఉన్నటువంటి ఆ మేల్ ప్రైడ్ ఉంది, మేల్ సుపీరియారిటీ ఫీలింగ్ ఉంది, అది నీకు తెలవకుండా ఉండదు. నువ్వు బాగా చదువుకున్నా, మాకంటే ఎక్కువ చదివారు కదా మీరు, నీకు తెలుసు. అయినా హ్యాండిల్ చేయడంలో నీకు కావాల్సిన ఓర్పు, నేర్పు కావాలి. ఓర్పు ఉంటే నేర్పు అదే వస్తుంది. ఒకసారి మా అబ్బాయి ఏదన్నా ఆవేశపడితే ఓర్పుతో హ్యాండిల్ చేయి. నీకు తెలుసో లేదో బాబు, ఆడాళ్ళు మాత్రం అంత సామాన్యులు అనుకుంటున్నావా? లేచింది మహిళా లోకం ఉన్నాడు వెనకడికి ఒక ఆయన పాట రాస్తాను, వాళ్ళు లేచారంటే మనం ఒక్కోసారి తగ్గాల్సి వస్తుంది. అంచేత ఓర్పుతో నేర్పుతో ఒకరి ఎమోషన్స్ను మరొకరు హ్యాండిల్ చేసే విఘ్నత
మూడు వీలు కొరకు ప్రార్థన చేయండి. మీకు తెలుగు ఎంత వచ్చో నాకు తెలియదు. తెలుగు చదువుతారా? చదువుతారా? డౌట్తో ఊపుతున్నట్లంత తల మీ తరంతో తంట ఉంది. ఏంటంటే తెలుగు చదవడం రాదు, మాట్లాడుతున్నారు కదా తెలుగు చదవడం రాని వాళ్ళని ఓ తరాన్ని తయారు చేస్తాం. ఏమైపోద్దో నాకు తెలియదు. చదువుతా, మూడు వీలు చెప్తాను నేను. విఘ్నత, వివేకము, అమ్మా వివేచన, ఈ మూడు. నాలెడ్జ్, విజ్డమ్ అండ్ డిసర్న్మెంట్. నాలెడ్జ్, విజ్డమ్ మీకు తెలుసు. అప్లైడ్ నాలెడ్జ్ ఈజ్ విజ్డమ్ అండ్ డిసర్న్మెంట్ ఈజ్ ఒక మనిషి ఒక మాట మాట్లాడితే ఆ మాట ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడని కనిపెట్టగలిగే వివేచన, జ్ఞానం. అది బైబిల్లో రాసిన మాటలే, ఇవన్నీ నా మాటలు కాదు. నేను చెప్పే ప్రతి మాటకి మూలం బైబిల్ గ్రంథమే, దేవుని గ్రంథమే, అంతే. ఆ మూడు వీధి విఘ్నత, వివేకము, వివేచన, వీటి కొరకు ప్రార్థన చేసుకోండి. వెనక మా అమ్మాయి, ఒక అమ్మాయిని అమెరికా పంపించాము. అక్కడ ఏదో పౌరసత్వం పొందుకున్నారు. ఒకసారి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఈ మూడు వీలు కొరకు, విఘ్నత, వివేకము, వివేచన కొరకు ప్రార్థన చేసింది. అని తెలుగు మీడియంలో చదివిందే. అక్కడికి వెళ్ళిపోయి చాలా సంవత్సరాల నుండి పౌరసత్వం కూడా పొందుకున్నందున తెలుగు మాట్లాడడం తగ్గిపోయినందున ప్రార్థన అయిన తర్వాత నానా, విఘ్నత, వివేకము, ఆ మూడు వీలు, వివేచన అంటే ఏంటి నానా అని అడిగింది. మీరు వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. నేను 200 సంవత్సరాలు అమెరికాలో చదువుకున్నప్పుడు తెలుగు భాష మర్చిపోయాను, రాలేదు, కష్టమైంది. జాగ్రత్త, సరేనా? సర్దుబాటు ధోరణి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పరస్పరం క్షమించుకునే ధోరణి ఉండాలి. ఇది పెళ్లి చేసుకున్న వాళ్ళలో 99.9% అసలు తెలియదు. భార్య తప్పు చేస్తే క్షమించాలని, భర్త తప్పు చేస్తే క్షమించాలని భార్యలు ఎంతమందికి తెలుసు? భార్యలు సర్దుకుపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భార్యలు, భర్తలు చాలామంది సర్దుకోరు, చాలామంది సర్దుకుంటారు. గ్రంథంలో ఉన్న దైవికమైన సూత్రాలు, గాడ్లీ ప్రిన్సిపల్సే మూలం అని చెప్తూ ఉన్నాను. నా మాటలు ముగించేస్తాను. స్వరం స్వరం కలిస్తే రాగం పుడుతుందంటారు. ఆ రాగాలతో వాళ్ళు వాయిస్తుంటే ఎంత శ్రావ్యంగా, శ్రవణానందం కలిగజేస్తుంది, మనోరంజకంగా ఉంది, బాగుంది, బాగానే ఉంది. స్వరం స్వరం కలిస్తే రాగం పుడుతుంది, కానీ మనసు మనసు కలిస్తే అనురాగం పుడుతుంది. అనురాగం, నింగి నేల కలిస్తే ప్రళయం వస్తుందంటారు. ఆ ప్రళయాలు కోస్తావసలమైన మనం ఎన్ని చూస్తున్నామో చెప్పలేదు. చాలా ప్రళయాలు కదా నింగి నేల కలిస్తే. కానీ ప్రేమ ప్రేమ కలిస్తే ప్రణయం పుడుతుందంటారు. ఆ ప్రళయానికి బదులు ప్రణయ జీవితం ప్రేమతో కలుపుకునే ఒక అద్భుతమైన బంధం మీ మధ్యలో దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఈరోజు. మీరు ఇంకా దంపతులు అవ్వలేవు. వధూవరుల స్థానానికి ప్రమోషన్ పొందారు. కాసేపట్లో ప్రమాణాలు గట్రా అన్నీ అయిపోయిన తర్వాత మీరు మరో ప్రమోషన్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రమోషన్స్ బాబు. మరో ప్రమోషన్ ఏంటి అంటే భార్యాభర్తలుగా, దేవుడు చల్లగా చూస్తే తల్లిదండ్రులుగా, ఇంకా చల్లగా చూస్తే తాత ముత్తాతలుగా. ఇలా లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రమోషన్స్. నేను ముత్తాతగా కూడా అయ్యాను. దట్స్ అనదర్ ప్రమోషన్, ప్రాబ్లీ అల్టిమేట్ ప్రమోషన్ అనుకుంటాను నేను. నా మాటలు ముగించేస్తాను. దేవుడు మీ ఇద్దరిని బహుగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. మీ బంధాన్ని అర్థవంతమైన, అందమైన, ఆశీర్వాదకరమైన బంధంగా డెవలప్ చేసుకోవడానికి, పటిష్టంగా నిర్మాణాత్మకంగా కట్టుకోవడానికి దేవుడు తన కృపను మీకు సమృద్ధిగా ప్రసాదించునుగాక. మరి ప్రకటన చదివితే దైవదాసులు చదువుతాను. వివాహ ప్రకటన. కృష్ణా జిల్లా విజయవాడ, అశోక్ నగర్ కాపురస్తులు, శ్రీ కోనేరు శ్రీనివాసరావు మంజుల గార్ల కుమారుడు, మంజుల లత గార్ల కుమారుడు చిరంజీవి రాజేష్కు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం గుడిపాడు గ్రామ కాపురస్తులు, శ్రీ మందలపు ధర్మేంద్ర చౌదరి శారదాగర్ల కుమార్తె చిరంజీవిని నవ్యకు. 2021 సంవత్సరం డిసెంబర్ 16వ తేదీ గురువారం
ఈ సమయంలో కృష్ణా జిల్లా విజయవాడ నూజివీడు కృష్ణా జిల్లా నూజివీడు జే నాగేంద్రరావు వరలక్ష్మి కళ్యాణ వేదిక నందు వివాహ కార్యక్రమం జరిపించడానికి పెద్దలు దైవజనులు నిర్ణయించారు. ఇది మూడవ ప్రకటన. విజయవాడలో మేము రెండు ప్రకటనలు చదివాం, అలాగే పాస్ట్ గారు కూడా చదువుంటారు. ఇది మూడవ ప్రకటన ఎందుకంటే సర్కారు వారు మాకు ఇచ్చినటువంటి దీన్ని మీ అనుమతి మీ యొక్క అనుమతిని కూడా తీసుకోమని అనౌన్స్మెంట్ చేయమని ఉంటుందన్నమాట. అందుకనమాట ఓ మాటలు చెప్తే అందరికీ మనందరం ఇష్టపడే ఇన్విటేషన్ తీసుకునే మనం వచ్చాం. మీ రాక అదే సందర్భంలో మీ మౌనం అంగీకారంగా భావిస్తూ మిగిలిన సమయాన్ని జరిపిస్తారు. అది కూడా మరి బాబు రాజేష్ నవ్యాన్ని వివాహం చేసుకుని ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవాలన్న మనసారా నిర్ణయం చేసుకున్నావు బాబు? అవును. ఏమా నవ్య, రాజేష్ని వివాహం చేసుకుని ఆయన జీవిత భాగస్వామ్యంతో ఆయనతో కలుసుకుని జీవితాన్ని కలిసి జీవితాన్ని పంచుకోవాలని మనసారా నిర్ణయం చేసుకున్నావు తల్లి? తీసుకున్నాను. మీరందరూ మీ రాకతోనూ మీ మౌనంతోనూ అంగీకారం సూచించారు. వీళ్ళిద్దరూ నోటి మాటతో తమ మనసారా చేసుకున్న నిర్ణయాన్ని అంగీకారాన్ని తెలియజెప్పారు. మరిక వివాహ శుభకార్యం జరిగిద్దాం. కన్యాదానం మీరిద్దరు లేచి నిలవబడండి. నవ్య తల్లిదండ్రులు, ధర్మేంద్ర చౌదరి గారు దంపతులు, మీరు వచ్చి మీ అమ్మాయి ప్రక్కన, అలాగే శ్రీనివాస్ మంజుల గారు ఇటు నుంచండి. మీరిద్దరు కూడా వస్తారా? ఒత్తిడిగానే ఉండండి. మీ కుమార్తె కుడి చేయి తీసుకుని వరుడు రాజేష్ చేతిలో ఉంచండి, అలాగే మీరు కూడా మీ కుమారుడు చేయి పట్టుకుని. దైవదాసుడు మోజెస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తవైన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువ, ఈ వివాహ మహోత్సవము మీరు ఏర్పాటు చేసి నాయన దైవజనుల చేత ఈ రీతిగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇదిగో నాయన రాజేష్ గారి యొక్క తల్లిదండ్రులు, నవ్య యొక్క తల్లిదండ్రులు ఈ రీతిగా ఒకరినొకరు ఉభయులు సమ్మతిని తెలుపుతూ నాయన వారిద్దరి యొక్క అభిప్రాయాలు నాయన తెలుసుకుని వారి భార్యాభర్తలుగా ఉండటానికి వారు సమ్మతిని తెలియజేసే విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ప్రమాణాలతోనూ మీ సన్నిధిలో మీ సముఖములో వారు నాయన ఈ పరిశుద్ధ వివాహం ద్వారా భార్యాభర్తలుగా ఏర్పరచబడి కుటుంబ వ్యవస్థలోనికి ప్రవేశించి నిబిడలుగా మాదిరిగా అనేక మందికి నాయన ఆశీర్వాదకరంగా జంట జీవించటానికి మీ సహాయాన్ని దయచేయండి. వివాహాన్ని నిర్వర్తిస్తున్న వివాహకర్తలు, మా ప్రియులు సోదరి గారిని మీరు ఆశీర్వదించి మీరు వాడుకోమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బాబు రాజేష్, నేను వారు చేసిన పని చెప్తాను. బాబు రాజేష్ వారు చేసిన పని వారి పక్షంగా నేను వెర్బలైజ్ చేసి చెప్తున్నాను. బాబు రాజేష్, మా అమ్మాయి నవ్యాను కని మాకు చేతనైనట్లుగా పెంచి పెద్ద చేసి చదివించి ఈరోజు నిన్ను నమ్మి మా అమ్మాయి చేతనే కదా బాబు, మా అమ్మాయి జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం, ఎలా చూసుకో అని చెప్పకనే చెప్పినట్లు అనమాట. ఎంత బాధ్యత పెరిగిందో చూసావా? ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ ఇంక్రీజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ టు యువర్ షోల్డర్స్ టు లుక్ ఆఫ్టర్ అనదర్ పర్సన్. ఎంతగా నిన్ను నమ్మారో తెలుసా? ఎంతగా నమ్మారో తెలుసా? నీకు తెలియదు. ఎంతగా నమ్మారో తెలుసా? ఇంతగా నమ్మారు, ఇంతగా నమ్మారు. నమ్మకం చాలా బాధ్యతను పెంచుతుంది బాబు.
ప్రేమ ఉచితంగా పంచేది. నేను ఇందాక చెప్పాక ట్రస్ట్ ఇస్ కాస్ట్లీ అని. ఎంత విలువైనటువంటి జీవితాన్ని తీసి నిన్ను నమ్మి నీ చేతుల్లో పెడుతున్నారంటే ఎంత నమ్మకం చూడండి అమ్మా. అంత ఆయనకి చెప్తున్నారని అనుకుంటున్నావా? నీకు చెప్పేది కూడా ఉందమ్మా. ఆ కన్యాదానంలో ఉన్న మతలబ్బు వాడుకు భాషలో చెప్తే అర్థమేంటో తెలుసా? అమ్మా నవ్య, మా ఇంట పుట్టిన కాడించి దేవుడు నిన్ను మాకు కానుక ఇచ్చిన కాడించి మమ్మల్ని అంతను మురిపించావు, మెరిపించావు, ఎంతో వన్య శోభ దీవెన తెచ్చావు తల్లి. కానీ ఈరోజు నేను నమ్మి రాజేష్ బాబు చేతుల్లో పెట్టాం. పుట్టినింటిని మెరిపించిన నువ్వు, దీవెన తెచ్చిన నువ్వు, మెట్టినింటికి కూడా దీవెన తెస్తావని, అంతే వన్య శోభ తెచ్చే బిడ్డవై ఉంటావని నిన్ను కూడా నమ్మి ఆయన చేతుల్లో పెట్టామమ్మా అని నీతో కూడా చెప్పకనే చెప్పారమ్మా. నీ మీద కూడా ఎంత బాధ్యత పెరిగిందో చూసావు. పుట్టినింటిని మెప్పించిన నీ మీద ఈరోజు నుంచి మెట్టినింటిని కూడా అంతకంటే మెప్పించాల్సిన, నొప్పించాల్సిన కాదు మెప్పించాల్సిన, నొప్పికి మెప్పికి చాలా యోజనాల వ్యత్యాసం కదా. అలా దీవెనకరంగా ఉంటామని చాలామంది వైవాహిక జీవితాన్ని వాళ్ళిద్దరికీ శారీరక బంధంగానే చూస్తారు భార్యాభర్తలు. అది ఎంత చీప్ థింకింగ్ అండి, అది చీప్ థింకింగ్ అండి. అది అసలు సంగతి ఏంటో తెలుసా? అదొక మానసికమైన బంధం, అదొక ఆధ్యాత్మిక బంధం. ఆ బంధానికి గొప్ప చిహ్నంగా మీరు కొద్దిసేపట్లో కట్టేనో లేకపోతే ఏదో మూడుముళ్ళు అన్నామే, ఆ మూడుముళ్ళే కారణం. మీరు తాడుతో కట్టకపోయినా మూడుముళ్ళు ప్రాధాన్యత ప్రాధాన్యతే. ఇంకోటి ఏమిటా అంటే, అమ్మ నవ్య, నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళడం వల్ల నువ్వు ఒక్కదానివి వెళ్ళట్లేదని నీకు తెలుసా? నీతో పాటు ఎంతమంది బంధువర్గం, మీ అమ్మ నాన్నలు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లి ఎవరు ఉన్నారో నాకు తెలియదు, మీ ఇమీడియట్ రిలేటివ్స్ను కూడా తీసుకెళ్తున్నావు. వాళ్ళకి బంధాల బలం పెంచుతున్నావు. ఆయన రాజేష్ బాబు మీ ఇంటికి అల్లుడుగా రావడం వల్ల ఏమండి, ధర్మేంద్ర చౌదరి గారు, అటు ఉన్నటువంటి తల్లిదండ్రులు, అటు ఉన్నటువంటి అన్నదమ్ములు, అదిగో పెద్ద అబ్బాయి మహేష్ దంపతులు, వాళ్ళందరినీ ఇటు తీసుకొస్తున్నాడు. చూసారా, మీ బలం బలగం పెరుగుతుంది. సంఖ్యలోనే కాదు, మానసికంగా నైతికంగా పెరుగుతుంది, మోరల్ సపోర్ట్ పెరుగుతుంది. దట్స్ వాట్ మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్. దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశంతో వైవాహిక వ్యవస్థను ఏర్పాటు చేశాడో చూసారా? దాని విలువను గుర్తించి be a model to many other couples. అమెరికాలో సెటిల్ అయిన ఎంతో మందిని గురించి నేను బాగా ఎరుగుతాను. ఒక సంబంధం విషయంలో ఫోన్ చేసి, అమ్మాయి తరఫున, అమ్మాయి దుబాయ్లో చేస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, వాళ్ళు కూడా మన సంఘాల్లో గ్రామంలో ఉంటారు కృష్ణా జిల్లాలోనే, పలానా సంబంధం, పలానా ఫోన్ నంబరు, పలానా పేరు కలిగిన అబ్బాయికి సంబంధం వచ్చింది, పాస్టర్ గారు మీరు ఓకే అంటేని మా యామిని చేసుకుంటుంది ఈ పెళ్ళి, మేము కూడా అంతే, ఆ అబ్బాయి ఎలా అంటాడో తెలుసుకోమన్నారు. తీరా అడ్రస్ చూస్తే అక్కడే మన విజయవాడ సంఘ విశ్వాసి కుటుంబంగా అక్కడే ఉంటున్నాడు. ఫోన్ చేసి లంచ్కి తీసుకెళ్ళి ఆ అబ్బాయిని గురించి కొంచెం నాకు ఏదన్నా చెప్పు బాబు అంటే అలాగే చేశాడు. నేను ఫోన్ చేయొచ్చా లేదా తనే చేస్తాడో తెలుసుకోమన్నాను. పెద్దవారికి నేనేం చేస్తాను నాకు తెలియదు కదా, పాస్టర్ గారు చేస్తే బాగుంటుంది నాకు కుర్రాడు అంటే, అప్పుడు నేనే అబ్బాయికి ఫోన్ చేశాను. అప్పుడు ఒకే మాట అన్నాడు, నేను ఆశ్చర్యపోయాను, పాస్టర్ గారు అమెరికాలో సెటిల్ అయిన చాలా కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఉంది, దానికి విలువలేని ఈ దౌర్భాగ్యపు అమెరికన్ కల్చర్ బాగా పట్టేస్తుంది వాళ్ళకి, అది చాలా బాధ కలిగిస్తుంది. నాకు కాబోయే భార్య ఏం చేయాలి, సంపాదనలో కట్నాలు ప్రాముఖ్యం కాదు, నా భార్యగాను, రేపో మాపో మా ఇద్దరు దాంపత్య ఫలంగా పుట్టే పిల్లలకు మంచి తల్లిగాను ఉంటే చాలండి అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో కుర్రాడు అనుకున్నాను. వాళ్ళకు పాప పుట్టింది, నేను వెళ్తూ ఉంటాను అప్పుడప్పుడును. వాళ్ళు సిల్వర్ స్ప్రింగ్ మేరీలెండ్లో ఉంటారు, సిల్వర్ స్ప్రింగ్ కాదు ఎల్క్రిడ్జ్ మేరీలెండ్, బీడబ్ల్యూఐ, బీడబ్ల్యూఐ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటారు, బాల్టిమోర్ వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో. జాగ్రత్త, మీ బంధాలు మీ బాధ్యతలు ఎప్పుడు కూడా విలువైనగా ఎంచుకోండి, అలాగే ఉండండి. కూర్చోండి. ఏది మనసారా నిర్ణయించుకున్నామని చెప్పారు కదా ప్రమాణాలు, మీ ఇద్దరు ఒకరి తట్టు ఒకరు తిరిగి, ఒకరి తట్టు ఒకరు తిరిగి, హాఫ్ వే టు వర్డ్ ఫోటోగ్రఫీ, హాఫ్ వే టు వర్డ్ వన్ అనదర్, ఇలా
ఒకటి ఒక తిరగడం అంటే ఎలాగో తెలుసా? తిరగండి, హాఫ్ వే టువర్డ్ ఫోటోగ్రఫీ. అటు కూడా కాస్త చిరునవ్వుతూ ఉండాలి. ఆ వెయిల్ అన్వేల్ చేయాలి నువ్వే. దట్స్ యువర్ ప్రొరాగేటివ్ అండ్ ప్రివిలేజ్. ఆ వెయిల్ నీ చేతులతో నువ్వే అన్వేల్ చేయాలి. అదే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కాదు బాబు. వెయిల్ తొలగించమంటే ఏంటో దాన్ని పట్టుకుని ఆలోచిస్తున్నావు ఏంటి బాబు? అంతసేపు అలా బంగారం లాంటి పిల్లని దేవుడి నీకు జోడు చేస్తుంటాను. వెయిల్ని అన్వేల్ చేయడం నీ ప్రొరాగేటివ్ నీ ప్రివిలేజ్ అని చెప్తుంటే సరిగ్గా సత్యమో చూసుకో. సరిగ్గా సత్యమా? మీ ప్రమాణ వచ్చిన చెప్పుకుంటే వింటాము. కాస్త సంగీతకారులే సాఫ్ట్గా శ్రావ్యంగా ఆ డ్రమ్ సౌండ్ ఎక్కువ లేకుండాను వీరి మాటలు ప్రమాణ వచ్చిన వినపడేలాగా సంగీతం అందించగలిగితే చెప్పండి మణిప్రకాష్ గారు ఒకసారి. చదవడం కాదు బాబు రాజేష్, చదవడం కాదు, చెప్పాలి. మాకు కాదు, ఆ అమ్మాయికి చెప్పాలి. అమ్మ నువ్వు తల్లి చెప్పాలి, చదవడం కాదు. మీరు చెప్పలేరు కాబట్టి నేను రాసి ప్రింట్లో ప్రింటెడ్ ఫామ్ ఇస్తున్నాను. నేను నిజానికి మీరు ఈ పాటికి చదువుకుని సంతకాలు పెట్టారా? సంతకాలు పెడతారు కానీ మీరు చదవడం కాదు, చెప్పుకోవాలి. చెప్పాలి కూడా కాదు, చెప్పుకోవాలి ఒకరితో ఒకరు. దట్స్ వాట్ ప్రమాణాలు ఇస్ ఆల్ అబౌట్. మైక్ ఆయన పట్టుకుంటాడే అయ్యా, నువ్వేం సహాయం చేయనక్కర్లా మహేష్. మైక్ పట్టుకుని చదువుతాడులే. ఇంకా అన్నలు అక్కలో అమ్మలు నాన్నలు వచ్చి మీకు హెల్ప్ చేస్తారనుకుంటున్నారా? రాజేష్ అను నేను, నవ్యాను నిన్ను నా జీవిత భాగస్వామిగా క్రీస్తు ప్రభుని సాన్నిధ్యంలో దైవజనుల భక్తుల సమక్షంలో బంధుమిత్రాదులు సాక్షులుగా నుండగా మన ఈ పెళ్లి రోజున స్వీకరిస్తున్నాను. నీ కలిమిలేములయందును, వ్యాధి బాధలయందును, సుఖ దుఃఖములయందును, సంతోష సంకట సమయములయందును నీతో బాసటగా ఉందిననియు, నిన్ను ప్రేమించి ఆదరించదరనియు, నా జీవితాంతం వరకు నీ ఎడల నమ్మకముగా నుందిననియు నీకు మాటిస్తున్నాను. నా ఈ మాటలో మార్పు ఉండబోదని క్రీస్తు ప్రభుని సన్నిధిలో వాగ్దానం చేస్తున్నాను. కలిసి జీవితాన్ని పంచుకుందాం, ప్రేమానురాగాలతో సహజీవనం చేద్దాం. తన ప్రాణాన్నే ఫలంగా బలిదానం చేసిన క్రీస్తు ప్రభుని మహిమార్థమై జీవిస్తూ దేవుని కొరకు దేశం కొరకు కృషి చేద్దాం. మీరందరూ చప్పట్లు కొడితే కాస్త సందడి చేస్తే బాగుంటుంది. అమ్మ నువ్వు కూడా, మా అబ్బాయి కొంచెం బాగానే చదివాడు, కొంచెం పట్టి పెట్టి చదివినట్లుంది, చెప్పినట్లు అనిపించింది కొంత. నువ్వెడ చదువుతావో చూద్దాం, నువ్వెంత లక్షణంగా చెప్తావో చెప్పుకుంటావో చూద్దాం కొంచెం. కొంచెం చిరునవ్వుతూ ఉంటూ ఎలా చెప్తావో చూస్తాము. నవ్యాను నేను, రాజేష్ అను మిమ్మును నా జీవిత భాగస్వామిగా క్రీస్తు ప్రభుని సాన్నిధ్యంలో దైవజనుల భక్తుల సమక్షంలో బంధుమిత్రాదులు సాక్షులుగా నుండగా మన ఈ పెళ్లి రోజును స్వీకరిస్తున్నాను. మీ కలిమిలేముల యందును, వ్యాధి బాధల యందును, సుఖదుఖముల యందును, సంతోష సంకట సమయముల యందును మీతో బాసటగా ఉందిననియు, మిమ్మును ప్రేమించి ఆదరించదననియు, నా జీవితాంతం వరకు మీ ఎడల నమ్మకముగా నుందిననియు మీకు మాట ఇస్తున్నాను. నా ఈ మాటలో మార్పు ఉండబోదని క్రీస్తు ప్రభుని సన్నిధిలో వాగ్దానం చేస్తున్నాను. కలిసి జీవితాన్ని పంచుకుందాం, ప్రేమానురాగాలతో సహజీవనం చేద్దాం. మన ప్రాణాన్నే ఫణంగా బలిదానం చేసిన క్రీస్తు ప్రభుని మహిమార్థమై జీవిస్తూ ప్రభువు కొరకు ప్రజల కొరకు కృషి చేద్దాం. ఆడపిల్ల కొంచెం గట్టిగా కొట్టాలంటాను, ఎందుకో తెలుసా? నేను నలుగురు ఆడపిల్లల తండ్రిని,
ఆడపిల్లకి ఇవ్వాల్సిన, స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవ సముచితమైన స్థానాన్ని మనం కుటుంబాల్లోనూ సమాజంలోనూ ఇవ్వాలి. అది మీరు ఎరగంది కాదు, కానీ ఇవ్వడంలో వెనుకబడి ఉన్నామనే మాట నిజం. స్త్రీకి ఇవ్వాల్సిన సముచితమైన గౌరవప్రదమైన స్థానాన్ని మన ఇళ్లలోనూ, బయట ఏంటి ఇంట్లో ఏంటి, ఇవ్వాల్సిన బాధ్యత మన పైన. మనం ఎంతో ఫెయిల్ అవుతున్నాం సమాజంగా. అందుకనే ఆడపిల్ల పక్షంగానే నేను ఎప్పుడూ మాట్లాడుతానమ్మా. అబ్బాయి మావాడే కానీ ఈరోజు నేను నీ ప్రక్కనే నుంచుంటాను. ప్రతి పెళ్లిలోనూ అంతే, ప్రార్థన చేసినప్పుడు కూడా అమ్మాయి తరఫున, అమ్మాయి పక్ష, అమ్మాయి ప్రక్కన నిలబడతాను. పక్షాన కాదు, పక్షం అయితే ఇద్దరు పక్షం, దేవుని పక్షం. మరి ఇక మాంగళ్యం అట్లాంటి ఏమన్నా ఉంటే మంగళం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే, దయగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మూడు పేటల తాడు చాలా గట్టిగా ఉంటుందని బైబిల్ గ్రంథంలో కూడా రాసి పెట్టావు. ఈ సమయంలో ఒక ముడి రాజేష్, మరొక ముడి నవ్య, ఆపై తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో ఈ బిడ్డలను ముడిపెట్టమని వేడుకుంటున్నాం. ఈ మాంగళ్యమును పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారికి వైవాహిక జీవితం ఎల్లప్పుడూ ప్రేమతో, అధికారాలతో, ఐక్యతతో నిరంతరము ముందుకు సాగటానికి సహాయం చేయమని ఈ మాంగళ్యమును మరొకసారి భద్రపరిచి, ఈ బిడ్డల జీవితాంతం ఈ లోకంలో ఉన్నంతకాలం ఒకరినొకరు అన్యోన్యం ఆప్యాయతలతో, ఆనందాలతో ముందుకు సాగటానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వైవాహిక జీవితంలో జీవిత పాటలో సైతం చిక్కులు ఉన్నాయి బాబు. ఆ చిక్కులన్నీ ఎలా ఒడుపుగా తీయాలో ఇదిగో ఇది ట్రైనింగ్ అనమాట నీకు. వాళ్ళు కావాలని చిక్కులు వేసారా నీకోసం? మీ మమ్మీ వేసిందా అని నాకు డౌట్ ఉంది అసలు. ఎందుకంటే ఇందాక ఆమె పట్టుకుని చేస్తాను. రెండు కలిపి ఒకసారి కట్టకూడదంట, వాళ్ళదే వీళ్ళదే వేరువేరుగా కట్టాలంట. వాళ్ళ అమ్మాయిని వీళ్ళ అబ్బాయిని ఒకటిగా చేస్తూ కూడా ఇక్కడ వేరులు ఎందుకో నాకు అర్థం కాదు. పిచ్చి నమ్మకాలు, అర్థం లేని నమ్మకాలు ఇవన్నీ. రెండు కలిపి కట్టండి, రెండు కలిపి కలిపి కట్టండి పర్లేదు. ఎందుకంటే దేవుని నామం పేరిట కట్టబోతున్న దాన్ని కుటుంబాల పేరుతో విడదీయబోకుండా, అట్లాంటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోబోకుండా అమ్మా. మీరు అక్కడే ఉండండి. చౌదరి గారు పెంచి పెద్ద చేసి నేర్పించాల్సింది నేర్పించారు. అల్లుడికి ఇప్పుడే నేర్పిస్తారు ఆ తాడు ఎలా తీసుకోవాలో కూడాను. నేను ఎప్పుడు ఇలాగే చెప్తానండి. చాలామంది అయితే అబ్బాయికి ఉన్న అక్కో తమ్ముడో చెల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి సహాయం చేయాలనుకుంటారు. వద్దండి, ఆయన బాధ్యతలకు నుంచి ఆయనే మోసుకోవాలి. మీరెవరూ చేయకూడదమ్మా, మీరెవరూ చేయకూడదు, ఆయనే చూడాలి. చూద్దాం ఎంత లక్ష్యంగా చేస్తాడో ఏంటో. మహా చేస్తే సహాయం, సాటి అయిన సహాయం కానీ నవ్య చెయ్యాలి అంతేనా? అయ్యా రాజేష్ టెన్షన్గా ఉందా? ఉంటుంది, మేమందరం ఆ సీట్లో కూర్చున్న వాళ్ళమే. కాదే మా నాడు ఇంత ఇంత గొప్ప సీట్లు లేవు కానీ కలిపి అమ్మా అమ్మా. ఆ పిల్లలు నమ్మకాలు విచిత్రమైనవి, విచిత్రమైన నమ్మకాలు కదా. ఒకే తాడు పెడితే నీకు ఇన్ని చిక్కులు ఉండగా నేను ఎందుకు ఇన్ని చిక్కులు పాలు చేస్తారు వాళ్ళు వీళ్ళు కలిసి? కొంచెం యువతలకు దొరికింది.
నవ్య మన వైవాహిక చిహ్నంగా ఈ మాంగళ్యాన్ని బాహ్యపు చిహ్నంగా నీకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ధరింపచేస్తున్నాను. ముడుముళ్ళు వేస్తున్నావా? సంగీతం ఆఫ్ చేసారే బాబు, సాలి వచ్చిందా? దైవ కుటుంబం ధరణిలో సాఫ్ట్ గా దేవుని ప్రతిబింబం శాంతి సంతోషాలకు ఇది నిలయం ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధతలోకిళ్ళు ఆతిథ్యమిస్తూ వంటిల్లు వంతిల్లు నూరేళ్ళు కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం దైవ కుటుంబం ధరణిలో దేవుని ప్రతిబింబం శాంతి సంతోషాలకు ఇది నిలయం ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం శాంతి సంతోషాలకు ఇది నిలయం ఆప్యాయత అనురాగాలకు ఇక ఆరంభం విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధతలోగిళ్ళు విశ్వాసపు వాకిళ్ళు పరిశుద్ధతలోగిళ్ళు ఆతిథ్యమిస్తూ వంటిళ్ళు వర్తిళ్ళు నూరేళ్ళు ఆతిథ్యమిస్తూ వంటిళ్ళు వర్తిళ్ళు నూరేళ్ళు దైవ కుటుంబపు సంతోషం కనివిని ఎరుగని ఆనందం దైవ కుటుంబపు సంతోషం కనివిని ఎరుగని ఆనందం దైవ కుటుంబపు సంతోషం.
మనం ముగింపులోకి వచ్చాము. ఇంకొక 3-4 నిమిషాల్లో ముగించబడుతుంది. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. అటు తల్లిదండ్రులు, ధర్మేంద్ర చౌదరి గారి దంపతులు, అలాగే ఇటు బాబు రాజేష్ తల్లిదండ్రులు, అన్న వదిన మీరు, ఇంకా మీ తమ్ముడు ఎవరో, మీ అబ్బాయో అమ్మాయి ఇంకెవరినో ఉంటే రమ్మనండి, ప్రార్థన చేద్దాం. అలాగే దైవదాసులు రండి. అటు మీరు అడుగుతారు పాస్టర్ గారు అటు నుంచండి, నేను కూడా అటు వస్తాను. పాస్టర్ గారు ఇటు రండి. మోకరించగలరా? ట్రై చేయండి చూద్దాం. ప్రార్థన చేసి ముగించుకుందాము. మీరెవరో మాట్లాడకూడదు. మీరందరూ భక్తిభావం కలిగి గుళ్ళు గోపురాలకు వెళ్ళేవారు. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోవాలని, అయినా వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి అస్పృహ లేదు అసలు. ఇక్కడ ఒకసారి రెండు చిట్టుకళ్ళు మూసుకోగలరేమో ప్రయత్నం చేసి చూడండి. గుళ్ళు గోపురాలు, చర్చీలు, బొచ్చులు గట్రా వెళ్ళేవారు కదా, మీరందరూ భక్తిభావం కలిగిన వారు. ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూసుకోవాలనే సంగతి చెప్పకుండానే మీకు తెలుసు. అయినా మీరు మూసుకోరని తెలిసి కాసి ఒక్క 2 నిమిషాలు అక్కడ ఉన్న ఆడపడుచులకు ఆ గోళ ఆపుతారా ఈ పూట, మనం వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పండి. వాళ్ళకి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఫోటో కోసం కళ్ళు తెరిచి ఉండసం అక్కర్లేదు, కళ్ళు మూసుకునే ఉంచను, ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సకల సృష్టికి కర్తవయ్యండి, నమ్మిన వారి జీవితాలకు హర్తవు భర్తవై నడిపించే మహాదేవుడు, దేవదేవుడు అయిన నీకును మానవ మాత్రులమైన మాకును సాంగత్యం సాధ్యం కాదు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని నీతో మేము తెంచుకున్నాం మా మనసుల్లో తావు చేసుకున్న పాపం వల్ల. అయితే ఆ దూరాన్ని పూరించడానికి నువ్వే యేసుక్రీస్తు అనే పేరుతో భూమి మీద ఉద్భవించి నీ దివ్యమైన ప్రబోధనాలతో మానవ మేధో సంపత్తినంతా తల్లక్రింతలు చేసి బోధలు చెప్పావు. చివరికి నీ ప్రేమను మానవాళిమైన మా పట్ల కనపరచడానికి శిలువ మరణం ద్వారా మహాయజ్ఞం చేసి నీ ప్రాణాన్ని బలియాగం చేశావు. అట్టి నీ దివ్యమైన సన్నిధిలో ఇదిగో యవనస్తులైన పిల్లలిద్దరూ, రాజేష్ నవ్యాలిద్దరూ వివాహ శుభకార్యం ద్వారా, పరిశుద్ధ పరిణయ కార్యక్రమం ద్వారా ఒకటిగా చేయబడ్డారు, ఆలుమగలుగా ప్రమోషన్ పొందారు. అందుచేత తండ్రి అయిన దేవా, ప్రభు అయిన యేసయ్య, మా నాయకుడువు పరిశుద్ధాత్మదేవ, నీ ఆమోదం, నీ ఆశీర్వాదం, నీ దీవెన హస్తం ఈ బిడలపైన, నవ దంపతులపైన ఉంచుమని వేడుకుంటూ ఉన్నాం. నువ్వు చల్లగా చూస్తేనేగా మేము మంచిగా ఉండగలుగుతాం. నీ చల్లని చూపి నవ దంపతులపై సదా నిలిపి ఉంచుమని వేడుకుంటున్నాం. జీవిత బాటలో కష్టం ఉంది, సుఖం ఉంది, ఎత్తు ఉంది, పల్లం ఉంది. ఎత్తులో ఎగిరిపోకుండా, పల్లంలో కృంగిపోకుండా సదా నిబ్బరం నిగ్రహం కలిగిన వారు ఈ నవదంపతులు. వారి ముందున్నటువంటి బాటలో ఉన్న ఎత్తు పల్లల్ని ఛాలెంజెస్గా తీసుకుని తమ జీవితాన్ని జీవించడం వారికి నేర్పించండి. నీతో ముడిపడిన వారి ప్రేమకి బంధానికి విలువ తెచ్చుకునే రీతిగా వారికి కావలసిన విఘ్నత, వివేకము, వివేచన దయచేయండి. వారిద్దరూ విద్యావంతులు అయ్యారు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే దశ. వారికి ఏ రంగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించవలసిన ఆ రంగంలో అద్భుతంగా నైపుణ్యంతో సేవలు చేయడానికి వారికి నీ కృప దయచేయండి. అన్నిటిని మించి నీకు మహిమ తెచ్చే, పౌరులకు దీవెన కలిగించే, ముఖ్యంగా ఇరుపక్షాల తల్లిదండ్రులు కుటుంబాలకు దీవెన కలిగించేటటువంటి దంపతులుగా వారిని వర్ధిల్ల చేయమని యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమ, కృప,
అన్యోన్య సహవాసం మీకు ఎల్లరికి మీకు ఎప్పుడు కూడా సదాకాలం తోడై ఉంటును కాక. మరి ఈ సమయంలో మీరంతా ఈ నవదంపతులను ఆశీర్వదించి భోజనాలు చేసి వెళ్ళవు. ఇప్పటికే భోజనాలు జరుగుతూ ఉన్నాయి, అందరూ వచ్చి ఆశీర్వదించి వెళ్దరు. కానీ ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. అది అయిన తర్వాత మిగిలినటువంటి మీరంతా వచ్చి నవదంపతులను ఆశీర్వదించాలని మనవి.
శ్రమలోను జయం ఖాయము ప్రతి
ప్రతి క్షణం తండ్రితో సంబంధము, క్లిష్టమైన శ్రమలోను జయం ఖాయము, పరము తట్టు చూచే ప్రతి నేత్రము దర్శించును పరమాత్ముని మహిమ రూపము, పరము తట్టు చూచే ప్రతి నేత్రము దర్శించును పరమాత్ముని మహిమ రూపము. కలిగిన కుటుంబము, సంబరము నిండిన జీవనము, ఆనందనందన పురము, విలువగు ఆత్మీయ ధనము, సిరులు నిండిన స్వర్గము, సమృద్ధి ఫలమిచ్చు ద్రాక్ష వనము, అనురాగమయము యేసున్న గృహము, సమాధాన నిలయము క్రీస్తు కేంద్ర గమనము, అనురాగమయము యేసున్న గృహము, సమాధాన నిలయము క్రీస్తు కేంద్ర గమనము, ఆనందనందన పురము, విలువగు ఆత్మీయ ధనము, సిరులు నిండిన స్వర్గము, సమృద్ధి ఫలమిచ్చు ద్రాక్షావనము, అనురాగమయము యేసున్న గృహము, సమాధాన నిలయము క్రీస్తు కేంద్ర గమనము. మనోహరం బలవంతులు గుణవంతులు వారే నిరతం, బలవంతులు గుణవంతులు వారే నిరతం, ఆ ఏక భావన సామ్రాజ్యానికి మీకిదే మా ఆహ్వానం, మీకిదే మా ఆహ్వానం, ఆ ఏక భావన సామ్రాజ్యానికి మీకిదే మా ఆహ్వానం, మీకిదే మా ఆహ్వానం. అన్నిట ఘనమైనది వివాహం, దేవుడే నిర్ణయించిన శుభకార్యం, అన్నిట ఘనమైనది వివాహం, దేవుడే నిర్ణయించిన శుభకార్యం,